Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan Kalyan, Pulivendula Vyakshalaku, Kathi Mahesh, Kathi Lanti Counter. Tirupati Lok Sabha Upayanika polling gaduvu samipistunna koddi pracharam udhrutamavutondi. Anni pradhana partilu ee sthananni pratishthatmakanga teesukunnayi. Sarvashaktulanu oddutunnayi. అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుంటున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశంతో పాటు భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమి ఈ ఎన్నికలలో హోరాహోరీగా ప్రచారాన్ని సాగిస్తున్నాయి. త్రిముఖ పోటీ నెలకొనడంతో ఫలితాలు ఎలా ఉంటాయనే విషయంపై ఉత్కంఠత నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పులివెందుల గూండాలకు ఎంతకాలం భయపడతామని, వారి దౌర్జన్యాలను ఎదుర్కోవాలంటూ పవన్ కళ్యాణ్ తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభలో పిలుపునిచ్చారు. పులివెందుల పేరుతో ఎవరి మీద దౌర్జన్యాలు చేస్తారని ప్రశ్నించారు. పులివెందుల పేరు దుర్మార్గులకు, దోపిడీకి క్యారాఫ్ అడ్రస్గా మారిపోయిందని మండిపడ్డారు. అక్కడ మానవ హక్కులు కాలరాసిపోతున్నాయంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్యాక్షన్ గూండాలకు భయపడే వ్యక్తిని కాదంటూ అన్నారు. చొక్కాలు పట్టుకుని లాగుతామంటూ ఆయన హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ దళిత నాయకుడు మహేష్ కత్తి కూడా స్పందించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. పులివెందులంటే పవన్ కళ్యాణ్కు రౌడీలు, గూండాలు, ఫ్యాక్షనిస్టులు గుర్తొస్తే, తనకు మాత్రం మహానటులు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావులకు సినీ భిక్ష పెట్టిన బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి గుర్తుకు వస్తున్నారని చెప్పారు. ఎన్టీ రామారావు లాంటి మహానాయకుడికి కూడా పులివెందులంటే వాళ్ళిద్దరే గుర్తుకు వస్తారని అన్నారు. అందుకే తెలుగుదేశం పేరుతో ఓ ప్రాంతీయ పార్టీని నెలకొల్పిన 9 నెలల్లోనే ఎన్టీఆర్ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగారని చెప్పారు. పవన్ కళ్యాణ్ ఉట్టికి ఆకాశానికి మధ్య ఊగుతున్నారని ఎద్దేవా చేశారు. అది ఆయన కర్మ కర్మ రెండును అంటూ ఎద్దేవా చేశారు. మాదిగ సామాజిక వర్గం పట్ల చిత్తూరు జిల్లాలో రాజకీయ వివక్ష ఉందని మహేష్ కత్తి అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో దృష్టి పెట్టకపోతే బీజేపీకి కొంత లాభం కలిగించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లలో కూడా మాదిగలు ఒక్కరూ లేరని గుర్తు చేశారు. తిరుపతి, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లలో కనీసం కోఆప్షన్ సభ్యులుగా ఒక్కొక్క మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాయకులను ఎంపిక చేస్తే డ్యామేజ్ కంట్రోల్ అవుతుందని అన్నారు.